బ్రాట్ యు బై వీగార్డ్. బీజేపీ అంటే ఏపీలో అంత ప్రాముఖ్యత లేదు. ఫస్ట్, సెకండ్, మీరు విజయవాడ వెస్ట్లో పోటీ చేస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో అక్కడంతా ముస్లిం మైనార్టీ ఎక్కువగా ఉన్న ప్లేస్. సో ఆ సీటు ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? కాదమ్మా, ముస్లిం మైనార్టీస్ అంటే మన సిటిజన్సే కదా, మన పౌరులే కదా. నేను కన్విన్స్ చేసుకోగలనని నా నమ్మకం. మీరు తీసుకున్న నిర్ణయాలు అంటే బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొన్ని వాటిని వాళ్ళు వ్యతిరేకిస్తున్న మాట వాస్తవం కదా? కాదు, వాళ్ళకి వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వాళ్ళకి ఎంతో ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నాం. మనం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా అనుమానాలు ఉంటే వాటికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు నివృత్తి చేయాలి. అదే కదా ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత. అది సజెస్ట్ చేసింది మీకు బీజేపీయా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు? నేను ఉన్నది పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ మీ రాజకీయ గురువు చంద్రబాబు నాయుడే కదా. అఫ్ కోర్స్, ఫస్ట్ వాళ్ళని అనిపించిన గురువు గారు వాళ్ళు మారరు కదా. ఎవరికైనా అనుమానమే లేదు. తల్లి తండ్రి గురువు దైవంతో సమానం అని అంటారు కదా. అట్లాగే ఆయన రాజకీయ వాళ్ళని ఆయన నేర్పించారు కాబట్టి ఆయన. తెలుగుదేశంలో మీరు కొనసాగి 2019 ఎందుకు బీజేపీ వెళ్ళాల్సి వచ్చిందంటే కారణం ఏం చెప్తారు? ఆ రోజు నేను రాజకీయాల నుంచి బయటకు వచ్చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా వచ్చేద్దాం అనుకుని నాకు రాజకీయంగా గురువుగారు చంద్రబాబు నాయుడు గారు అయితే నన్ను మోల్డ్ చేసింది, మెంటర్షిప్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎలా ఉంటుంది, పార్లమెంట్ ఎలా నడవాలని దాంట్లో వెంకయ్యనాయుడు గారితో చిన్నప్పటి నుంచి సాన్నిహిత ఉంది కాబట్టి ఆయన కొంతవరకు చేస్తే, అంతకంటే ఇంకా క్లోజ్గా ఫైనాన్స్ మినిస్టర్, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు చాలా క్లోజ్గా నన్ను షేప్ చేశారు. కన్విన్స్ చేసినాక ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ గారు ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. కలిసినాక మంచి చెడ్డ ఆలోచించుకొని జాయిన్ అవుతుంది. తప్పుడు ధృవపత్రాలతో బ్యాంక్ రుణాలు తీసుకున్నారు, వాటి మాఫీ కోసం కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కోసం బీజేపీకి వెళ్ళారని అటువంటి నానుడింది. దానికి ఏం చెప్తారు? అందులో వాస్తవం ఉంటే ఇంతవరకు భూప్రపంచం మీద ఎక్కడా నేను ఒక ఫోర్జరీ చేశాను కానీ, తప్పుడు ధృవపత్రం చేశాను కానీ, ఒక డబ్బు కట్టలేదని కానీ నాకు ఎక్కడా లేదు. మారిషస్ బ్యాంక్ కదండి, మారిషస్ బ్యాంక్ మా కంపెనీ తీసుకుంటే అది తప్పుడు ధృవపత్రం కాదు. అప్పు చేసిన వాడు వాస్తవం, అప్పు కట్టేశారు, అయిపోయింది. ఇప్పుడు ఏదో 10 రోజులు ఆలస్యంగా అయితే మీడియా వాళ్ళు అప్పుడు అవసరం కనుక రాశారు, తప్పేం లేదు, వాస్తవమే. 1వ తేదీ కట్టవలసింది, 22వ తేదీ కట్టిన మాట వాస్తవమే. కానీ నేను ఎప్పుడు ఆ విషయానికి ఏంటంటే జర్నలిస్టులందరికీ ఛాలెంజ్ ఇచ్చాను, మీరు వెళ్ళి మా కార్పొరేట్ ఆఫీస్లో వెరిఫై చేయండి, రిజర్వ్ బ్యాంక్లో వెరిఫై చేయండి, లేకపోతే వెబ్సైట్లో చూడండి, ఎక్కడైనా ఏదైనా ఒక బ్యాంక్ కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక ఫైనాన్స్ కంపెనీ కానీ నా మీద కానీ, నేను స్థాపించిన కంపెనీల మీద కానీ క్రిమినల్ కేసు కానీ ఎఫ్ఐఆర్ కానీ ఎవరైనా చేశారా? మరి ఈడీ చెప్పింది కదా సార్? ఈడీ ఏం చెప్పలేదమ్మా. అంటే మీకు ఇక్కడ నా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం 133 కోట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు, 71 కోట్లు ఆంధ్రా బ్యాంకుకి, 159 కోట్లు కార్పొరేషన్ బ్యాంకుకు మీ వల్ల నష్టం కలిగిందని ఈడీ చెప్పి. కష్టం అంటే నాకు సంబంధం లేని కంపెనీ అది, నాకు అసలు తెలియదు. ఈడీ వాళ్ళు కాదు, అప్పు ఇచ్చిన వాడు నా మీద కంప్లైంట్ చేయలేదు. ఓకే, అదేదో థర్డ్ పార్టీ కంపెనీకి తీసుకొచ్చి అప్పుడు రాజకీయ కారణాలు ఫలానా వాళ్ళని నేను చెప్పను, కానీ నా మీద కంప్లైంట్ ఉండాలి కదా ఎవరన్నా. అలాగే ఈడీ వాళ్ళు అదిగో ఆయన ఫోన్లో మాట్లాడారు, అందుగురించి ఆయన సలహా తీసుకుని చేస్తుంటారని అన్నారు. మీ ఇష్టం వచ్చిన కేసు పెట్టుకోండి అన్న, ఛార్జ్షీట్ వేశారు. అదే, ఇదే కారణాల వల్లనే మీరు బీజేపీలోకి జంప్ అయిపోయారని. ఆ ఈడీ కేసులు తీసుకోండి, ఈడీ కేసు ఆ రోజుకి ఏ స్టాండ్ ఉందో అదే స్టాండ్ తీసుకున్నాను నేను. నేను ఇంతవరకు ఏ ప్రభుత్వ ఆఫీస్కి నాకు పని అని అడగాలి. ఆ రోజు పిలిచారు అంటే ఏజెన్సీస్కి ఏంటంటే ఎవరైనా ఇస్తే సస్పెక్ట్ చేయడం అనేది వాళ్ళ బేసిక్ నీడ్. సస్పెక్ట్ చేసినాక తర్వాత రాసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఏమి నాకేం చెప్పలేదు. ఆ రోజు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపోమన్నా వాళ్ళు ఛార్జ్షీట్ వేశారు, కోర్టులో కొట్టుకుంటూ ఉన్నారు. నేను అది క్లోజ్ చేయించుకోవాలి అనుకొని భారతీయ జనతా పార్టీ చేరకముందు ఏం పొజిషన్ ఉంది, ఇప్పుడు అదే పొజిషన్ ఉంది. నేను ఏదైనా ఆ కేసు నాకు సంబంధం కాదు. అయినా క్లోజ్ అవ్వలేదే సార్? ఏది అసలు నేను అసలు క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు నాకు. ఆ కేసు నాది కాదు, వాళ్ళే కొట్టుకొని క్లోజ్ చేసుకుంటారు. Brought to you by V-Guard.